మిత్రులు, తెలుగు ప్రజలు గర్వించదగిన దేశం గుర్తించిన గొప్ప పార్లమెంటేరియన్, అద్భుతమైన యొక్క వక్త, ఏ విషయాన్నైనా విశ్లేషించి విడమర్చి అందరికీ అర్థమయ్యేట్టుగా చెప్పడంలో దిట్ట మేధావి. నా మిత్రుడు అసెంబ్లీలో నాకు సీనియర్గా, అలాగే ఇద్దరం కలిసి ఒకే బెంచ్లో రెండు పర్యాయాల పాటు కూర్చొని ప్రతిపక్షంలో మా వంతు బాధ్యతను మేము నిర్వర్తించాము. ఆయన మేధాశక్తి, విమర్శనా శైలి, విషయ పరిజ్ఞానము, భాషా ప్రావీణ్యము అద్భుతమైనవి. నేను శ్రీ జైపాల్ రెడ్డి గారు కలిసి ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉంటే ఆ రోజుల్లో ప్రభుత్వ పక్షం వాళ్ళు ఒక్కొక్కప్పుడు మా ధాటికి తట్టుకోలేక అధ్యక్ష తిరుపతి వెంకట కవుల్లాగా ఇద్దరు ఒకరు తర్వాత ఒకరు ఇంగ్లీషులో మరొకరు తెలుగులో మమ్మల్ని ఇంత గట్టిగా విమర్శిస్తూ ఉంటే సమాధానం చెప్పాలంటే కొంత సమయం కావాలని చెప్పని అంటుండేవారు. శ్రీ జైపాల్ రెడ్డి దేశ, జాతీయ, అంతర్జాతీయ రాజకీయ పరిణామాలను, ఆర్థిక సామాజిక మార్పులను సకాలంలో సవివరంగా విశ్లేషణ చేస్తూ పార్లమెంటులో ప్రసంగించిన, శాసనసభలో ప్రసంగించిన లేదా బహిరంగ సమావేశాల్లో ఉపన్యసించిన తన ప్రత్యేకతను ఆయన ఎప్పుడూ చాటుకునేవాడు. శాసనసభ్యుడిగా, పార్లమెంటు సభ్యునిగా, కేంద్ర మంత్రిగా, ఆయన ఉన్న పార్టీకి వక్తగా, ప్రవక్తగా, తనకంటూ రాజకీయ చరిత్రలో ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈ మధ్యకాలంలో నేను కలిసినప్పుడు, వయసు వస్తూ ఉంది, కొంత ఆరోగ్యం ఇంతకుముందంతా సహకరించడం లేదు, జాగ్రత్తగా ఉండాలని ఆయనే నాతో చెప్పాడు. మా ఇద్దరికి ఒకరి మీద ఒకరికి చెప్పలేనంత అభిమానం ఉండేది. ప్రధానంగా నేను ఒక మిత్రుడిగా పక్కన నుంచి ఆయన్ని గమనించి ఆయన వాక్పటిమను, మేధా సంపత్తిని గుర్తించి చాలా సంతోషించేవాడిని. ఆ రోజుల్లో మేమిద్దరం వేరువేరు పార్టీలో ఉన్నా, కొంతకాలం పాటు ఆ రెండు పార్టీలు ఒకరినొకరు విమర్శించుకుంటూ ఉన్నా, నా ప్రతి బహిరంగ సమావేశంలో నేను అవసరం వచ్చినప్పుడు జైపాల్ రెడ్డి గారి పేరు తీసుకురావాలి. మా మిత్రులు కొందరు ఆ రోజు నేనున్న రాజకీయ పార్టీ వాళ్ళు అభ్యంతరం పెట్టేవాళ్ళు, ఎందుకు సార్ ఇప్పుడు ఆయన మనం లేడు, మనం విమర్శిస్తున్నాడు, మీరు ఎలా మారుతారేంది అని నేను చెప్పాను. మేధస్సును తెలివి చేటలను ఎప్పుడు గుర్తించాలని చెప్పాను. అలాంటి మిత్రుడు, మంచి వ్యక్తి శ్రీ జైపాల్ రెడ్డి గారు ఇవాళ ఆకస్మికంగా అనారోగ్యంతో మరణించారని తెలిసి నేను చాలా విచారించాను. నాతో పాటు మా కుటుంబ సభ్యులందరూ కూడా విచారించారు. వారి ఆత్మకు శాంతి కలగాలని నేను భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను. శ్రీ జైపాల్ రెడ్డి గారికి మనం అర్పించే నివాళి ఏంటంటే, ఆయన చూపించినట్టుగా మార్గంలో పార్లమెంటులో ఉన్నా, శాసనసభలో ఉన్నా ఉన్నత ప్రమాణాలు నెలకొల్పి తమకిచ్చిన బాధ్యతకు న్యాయం చేసేందుకు, ప్రజా సంక్షేమం పట్ల, ముఖ్యంగా బలహీన వర్గాల సంక్షేమం పట్ల ఎక్కువగా అభిమానం చూపేందుకు
ప్రయత్నించేందుకు మనం చేసేటే ప్రయత్నమే ఆయనకు నిజమైన నివాళి అని చెప్పని నేను సందర్భంగా మనవి చేస్తున్నా. మన దక్షిణ భారతం నుంచి ఆయన మొదట ఉత్తమ పార్లమెంటేరియన్గా గుర్తించబడడం కూడా నేను సందర్భంగా గుర్తు చేస్తూ, ఆయన జీవితం, రాజకీయ జీవితం అందరికీ ఆదర్శప్రాయం కావాలని కోరుకుంటున్నాను. ఐ రియలీ ఫీల్ వెరీ సారీ ఫర్ ది sad demise of my friend, colleague, senior, best parliamentarian, Sri S. Jaipal Reddy. We were together in assembly, sitting in the same bench, sitting on the same side, and also taking our turns one after another to corner the government at that time. Sri Jaipal Reddy is a intellectual giant, and also he has the ability to analyze each and every issue, be it political, social, economic, national or international. His ability to articulate and also use such a wonderful English made him closer to the intellectual community of the country. He has not only excelled as an opposition leader in assembly, but also as a member of parliament, he made a significant contribution to the debates of parliament. And also as a minister in the government of India, whichever portfolio he held, he brought name and fame to that ministry without compromising on fundamentals and on his beliefs. He was an upright person, man of integrity, and dedicated to the service of the common people, and also used to maintain standards. He is known for cherishing and upholding democratic values, tireless champion of the cause of the vulnerable sections. He was a towering intellectual and also an excellent speaker in both English and Telugu. Both of us were together in assembly for 2 terms. We were all in opposition at that time. One after another, we used to take on the government of those times. And the people in the ruling party always used to complain that we, both of us, speaking one after another in English and Telugu. They said, "Sir, this is an attack by the twin poets." They used to call them as Tirupati Venkata Kavulu, one after another, like those great poets in the temple of praising about Lord Venkateswara. We also used to speak extempore, so that used to be those days one of the highlights of the assembly. I feel proud that I am his batchmate and also benchmate, and also used to speak one after another in the assembly. I express my heartfelt condolences for his demise, convey my sympathies to the family members, to his wife, daughter, daughters, son, and also son-in-law, with whom I have good acquaintance over the years. And it's a great loss to the state of Telangana and also to the political leadership in the country. I pray God to allow his soul to rest in peace.